టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ముఖాముఖి కార్యక్రమంలో మరి ఏంజిల్ కార్డ్స్ రీడర్ అండ్ కోచ్ అయినటువంటి సింధు ఆరుట్ల గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో సతమతం అవుతున్నారు. అలాంటి వారికి సతమతం అవుతున్నటువంటి సమస్యలకు పరిష్కార దిశగా ఏంజిల్స్ కార్డ్స్ ద్వారా మరి పరిష్కారాన్ని చూపుతున్నటువంటి సింధు ఆరుట్ల గారు మరి ఎప్పటి నుండి ఈ యొక్క పరిష్కారం చూపే దిశలో అడుగులు వేస్తున్నారు, అసలు వారు ఎలా నేర్చుకున్నారు, అసలు ఈ ఏంజిల్ కార్డ్స్ అంటే ఏంటి అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం, ఇప్పటి వరకు చాలా విన్నాం మేము, మామూలుగా అంజనం వేయడం, గవ్వలు వేసి చెప్పడం ఇలా, కానీ డిఫరెంట్గా ఏంజిల్ కార్డ్స్, అసలు ఈ ఏంజిల్ కార్డ్స్ అంటే ఏంటండి? ఏంజిల్ కార్డ్స్ అంటే మేడం, మనకు జనరల్గా హెవెన్ రిలమ్కి ప్లస్ మన రిలమ్కి మెసెంజర్స్ అంటూ ఉంటారు, ఏంజిల్స్. వాళ్ళ ద్వారా మనకు గైడెన్స్, క్లారిటీ, లేదంటే ప్రాబ్లం వచ్చింది అంటే ఒక సొల్యూషన్ చెప్పడానికి వాళ్ళు మనకు ఈ కార్డ్స్ ద్వారా మెసేజెస్ అనేది పంపిస్తారు మ్యామ్. జనరల్గా ఏంటంటే మన ఏంజిల్ ఎనర్జీకి కనెక్ట్ అయ్యి వాళ్ళు చెప్పే మెసేజెస్ డైరెక్ట్గా వినలేం కాబట్టి ఈ కార్డ్స్ త్రూ మనకి అది కార్డ్ తీసినప్పుడు మీకు వాళ్ళు చెప్పే మెసేజ్ అనేది అందులో ఉంటుంది. అంటే మనకి ఈ సమస్య ఉంది అంటే ఆ కార్డు ద్వారా ఈ చెయ్యండి అని పరిష్కారం మనకు తెలుపుతారనమాట. అవును. సో మరి ఆ ఏంజిల్స్తో అందరూ మాట్లాడలేరు, కొందరు మాత్రమే మాట్లాడగలుగుతారు, అందులో మీరు దిట్ట. సో మన భారతదేశంలోనే కాదు, ఆస్ట్రేలియాలో కూడా ఏంజిల్స్తో మాట్లాడి ఎన్నో సమస్యలకు పరిష్కారం చేశారని విన్నాం. అసలు ఈ కార్డ్స్ ద్వారా ఇలా చూపాలి అన్న థాట్ ఎలా వచ్చిందండి మీకు? మేడం, అంటే జనరల్గా మన ఇండియాలో ఇది తక్కువ, ఇది ఈజిప్ట్ కల్చర్ నుంచి వచ్చిందండి. సో వెస్ట్రన్ కల్చర్లో ఇది చాలా ఎక్కువ. ఇక్కడంటే మనము ఆస్ట్రాలజీలో డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మనం ముందే రాసి పెట్టుకుంటాం కాబట్టి మన సనాతన ధర్మం నుంచి మనకు ఒక గైడెన్స్ ఉంది, కానీ అక్కడ వాళ్ళకి ఇది తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఏంజిల్ కార్డ్స్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఓకే. వాళ్ళ మాంగ్స్, గురువులు ఏంజిల్స్ ద్వారా కనెక్ట్ అయ్యి పబ్లిక్కి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఎలా ఇవ్వాలి అనేది వాళ్ళ ఒక ప్రక్రియను వాళ్ళు చూస్ చేసుకున్నారు. దాన్ని నేను యూకేలో చాలా ఉంటుందండి, ఎందుకంటే అక్కడ యూత్ అనేది ఏంటంటే ర్యాపిడ్ కల్చర్ కాబట్టి వాళ్ళకి చాలా ఉంటాయి. ప్లస్ అక్కడ మనలాగా కుటుంబం వ్యవస్థ లేదు, ఎవరికి వారే ఉండాలి, సో చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. అలాంటి టైంలో వాళ్ళకి మేము ఏంజిల్స్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా మనం ఈ కార్డ్స్ ద్వారా వాళ్ళకి ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ చెప్తామండి. ఓకే. అసలు ఈ కార్డ్స్ ఇది నేర్చుకోవాలి, ఇలా పరిష్కారం చూపాలని మీకు ఎలా వచ్చిందండి అసలు ఆలోచన? జనరల్గా అంటే నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు మాది గెట్ టుగెదర్ కమ్యూనిటీలో ఒక తనను చూశాను నేను, తను అలా కార్డ్స్ తీసి ఎగ్జాక్ట్గా ప్రతి ఒక్కరి సిచ్యువేషన్స్ చెప్తుండే నేనే ఆశ్చర్యపోయాను. అరే ఇదేంటి అసలు, అంటే మన కల్చర్లో అది ఎంతో ఉంటే కానీ చెప్పలేము. అలాంటిది తను జస్ట్ ఏమీ అడగలేదు, మీ ప్రాబ్లం ఏంటి అని అడిగింది. వెంటనే కార్డ్ ద్వారా అసలు ఆ ప్రాబ్లం మీకు ఎందుకు వచ్చింది, ఏం చేస్తే మీకు ఆ ప్రాబ్లం వెళ్ళిపోతుందని తను చెప్పగలిగింది. దాని ద్వారా నాకు క్యూరియాసిటీ పెరిగిందండి నేర్చుకోవాలని. ఇలాంటిది అయితే ప్రజలకు కూడా చాలా తొందరగా యూజ్ అవుతుంది అని నేను నేర్చుకున్నాను. సో ఇది ఎన్ని సంవత్సరాల కోర్సు మేడం, ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు మీరు? ఇది అంటే ఇప్పుడు మన వైబ్రేషన్స్ బట్టి ఉంటుంది, బట్ నాకు మాత్రం 3 ఇయర్స్ పట్టింది అండి నేర్చుకో. 3 ఇయర్స్ పట్టింది, 3 సంవత్సరాలు అంటే ఒక డిగ్రీ చేసినట్టుగా దీన్ని కూడా ఒక దృఢ నిశ్చయంతో నేర్చుకున్నారు. ఎందుకంటే దీన్ని నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనకి కావాల్సింది బ్రహ్మముహూర్తంలో లేవడం. ఓకే. మెడిటేషన్స్ చేయడం. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ లేవడం అనేది సాధ్యపడే విషయం కాదు. 4 గంటలకు లేవాలి అని అంటే అబ్బా 4గా అంటారు. అవునండి. కాకపోతే ఏంటంటే మనకి ఏంజిల్స్ కొంత కనెక్షన్ వచ్చిన వెంటనే మీకు ఆ 4 గంటలకి మీరు లేవద్దు అనుకున్న అవి లేపేస్తాయండి మిమ్మల్ని ఈజీగా. సో మీరు ఆస్ట్రేలియాకి ఎలా వెళ్ళారండి, ఉన్నత చదువుల కోసం వెళ్ళారా, అసలు ఏం చదువుకున్నారు? నేను చేసింది బీఎస్సీ అండి, బట్ నేను నా మ్యారేజ్ తర్వాత వెళ్ళాను. ఓకే. సో మా హస్బెండ్ అక్కడ ఫిజియోథెరపిస్ట్, సో తన కోసమని నేను అక్కడికి షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ నేను కార్పొరేట్ జాబ్లో ఉండేది, బట్ తన కోసం అక్కడికి షిఫ్ట్ అయ్యాను. సో ఈ గెట్ టుగెదర్లో ఇది చూసి చాలా నేను ఇంప్రెస్ అయ్యాను వాళ్ళ నుంచి, దానికోసమని ఇది నేర్చుకొని ఇప్పుడు మన ఇండియాలో
ఇలాంటి ఒక సులభమైన పద్ధతి ద్వారా అందరికి రెజల్యూషన్ ఇవ్వడానికి అనేది నేను అడుగులేస్తున్నానండి. అడుగులేస్తున్నారు. సో మీ హస్బెండ్ గురించి చెప్పారు, అక్కడ సెటిల్డ్ అండి? ఇప్పుడు ఇండియాకి వస్తున్నారా? ఇప్పుడు ఇండియాకి వస్తున్నామండి. ఇండియాకి వచ్చేస్తున్నారు. సో ఇక్కడ అమ్మా నాన్న? మా అమ్మ నాన్న వాళ్ళది బిజినెస్ అండి, వాళ్ళు ఇక్కడే హైదరాబాద్ లో సెటిల్డ్. మా వాళ్ళది రాజమండ్రి, బట్ మా హస్బెండ్ ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ అవి క్రియేట్ చేసుకుని తను ఇక్కడే నాతో పాటు ఉండాలని డిసైడ్ అయ్యారు. సో విదేశాలకు స్వస్తి పలికి స్వదేశానికి వచ్చేసారు. మన భారతదేశ ప్రజలకి కూడా ఈ ఏంజిల్ కార్డ్స్ ని చూపెట్టాలి, దీని ద్వారా పరిష్కారాన్ని చూపాలని మీరు వచ్చేసారు. అవునండి. సో అసలు ఏంజిల్ కార్డ్ వినడానికి డిఫరెంట్ గా ఉంది, సో దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటారు? అది మీరు లైవ్ లో చూడండి, అర్థమవుతుంది మీకు. ఓకే, మీరు ఏదైనా సమస్యలకు ఇప్పటివరకు పరిష్కారం చూపారా? చూపించానండి. జనరల్గా మనకు అంటే ఇక్కడ ఇండియాలో అయితే చాలా తక్కువ అండి, బట్ నేను చేసిన కేసెస్ అన్నీ ఆస్ట్రేలియన్ కేసెస్. చాలా మంది అక్కడ పప్ కల్చర్కి అలవాటయ్యి డ్రగ్స్, డిప్రెషన్ ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని మనము మన మెడిటేషన్స్, హీలింగ్, క్రిస్టల్స్ ఇవన్నిటి ద్వారా వాళ్ళని నార్మల్ మనిషిగా తయారు చేసేస్తారు. సో దీనికి ఏమన్నా ఇప్పుడు కౌన్సిలింగ్ లాగా ఏమన్నా ఉంటుందండి? ఉంటుందండి. అంటే మన స్టేట్ ఎక్కడ ఉన్నాం మనం, మన డిప్రెషన్ ఎంతవరకు ఉంది దాన్ని బట్టి దానికి తగ్గట్టుగా సెషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. కొందరు అంతలా ఉండరు, నార్మల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాకు ఒక సెషన్లోనే సరిపోతుంది. ఓకే. ఇంకా చాలా ఇంకా నేను అడిక్టెడ్, రిహాబిలేషన్ సెంటర్లో వెళ్ళినా నా వల్ల కావట్లేదు అనుకున్న వాళ్ళని కూడా మనం చేంజ్ చేయొచ్చండి. ఓకే, అంటే దీని ద్వారా ఏ సమస్యలకు మీరు పరిష్కారం చూపెడతారు? ఇందులో మనకు హెల్త్, కెరియర్, రిలేషన్షిప్, మనీ ఈ నాలుగు కోణాలలో మనం పరిష్కారం చూపిస్తామండి. ఓకే, అంటే హెల్త్ పర్పస్ అంటే మామూలుగా మనము టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వాడతారు కదా, సో దీని ద్వారా ఎట్లా దొరుకుతుంది వారికి? దీంట్లో ఏంటంటే మీకు క్రిస్టల్స్ యూజ్ చేస్తాము, క్రిస్టల్స్, మెడిటేషన్స్ ప్లస్ కొన్ని ప్రాసెసెస్ ఉంటాయండి, అఫర్మేషన్స్ అలాంటి ద్వారా మనకు ఏ టాబ్లెట్స్ అవి అవసరం లేకుండానే క్లియర్ చేస్తాం, ప్రిపేర్ చేసి ఆ తర్వాత స్ట్రాంగ్ చేస్తారు. అవునండి. రీసెంట్గా మనకి ఇందులో ఏంజల్స్ ద్వారా వాటర్ థెరపీ అని ఉంటుందండి, క్యాన్సర్ డిటెక్ట్ అయిన పర్సన్ని మళ్ళీ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఆ క్యాన్సర్ లేదు అని చెప్పేలా చేశారు. అంటే హీలింగ్ ఉంటుంది వీటి ద్వారా. కెరియర్ పరంగా ఎవరికి మనకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది? కెరియర్ పరంగా ఏంటంటే ఇప్పుడు మనకి జాబ్స్ రావట్లేదు అన్న మనిషికి కూడా నాలుగైదు ఆఫర్స్ వచ్చాయి మేడం, ఏది చూస్ చేసుకోవాలి అనే విధంగా చేంజ్ చేస్తాం. వాళ్ళ లక్ మార్చేస్తారు, లక్ మార్చేస్తాం. అయితే చదువు రాని వాళ్ళందరూ మిమ్మల్ని సంప్రదించవచ్చు, ఎందుకంటే మంచిగా మొదటి ర్యాంకు వచ్చేస్తారు. తప్పకుండా. ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళందరూ మిమ్మల్ని సంప్రదించవచ్చు, ఎందుకంటే నాలుగైదు జాబులు ఒక జాబ్ కోసమే చాలా యువత ఇప్పటి వరకు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణం ఉంది. సో అన్నిటికీ పరిష్కారం మనీ అన్నారు. ఈ మనీ ఇప్పుడు ప్రస్తుతం అందరికీ అవసరమైంది. డబ్బే ప్రస్తుత సమాజంలో ప్రపంచాన్ని ఏలుతోంది, బంధాల కన్నా మించి. సో మరి ఆ డబ్బు అంత ఈజీగా ఎలా వస్తుంది అంటారు? డబ్బు అనేది కూడా ఒక ఎనర్జీ అండి. మనం జనరల్గా దాన్ని ఒక వస్తువులా చూస్తాం. డబ్బు అనేది వస్తువు కాదండి, అది భూమిలో ఉన్న ఒక ఎనర్జీ. సో ఆ ఎనర్జీకి మీకు కనెక్ట్ అయినప్పుడు మీకు డబ్బుకు సంబంధించిన అవకాశాలు వాటంతట అవే మన దగ్గరికి రాగలుగుతాయండి. ఓకే, అవకాశాలు ఏ విధంగా వస్తాయి, దాన్ని ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేది మీరు చూపెడతారు. సో మరి చాలామందికి పెళ్ళి కూడా ఒక సమస్యగా ఉంటుంది, మ్యారేజ్ కాదు కొంతమందికి. సో అలాంటి వారికి కూడా మీరు పరిష్కారం చెప్పగలుగుతారు? అలాంటి వాళ్ళకి పెళ్లి కావడమే కాదండి, ఇప్పుడు జనరల్గా నేను ఒక అమ్మాయిని, నాకు కొన్ని కళలు ఉంటాయి కదా. అవును. సో నాకు ఇలాంటి వాడే కావాలి ఖచ్చితంగా అండి. మీరు ఎలాంటి వాళ్ళని అయితే మీరు అనుకుంటారో ఏంజల్ సహాయంతో అలాంటి వాళ్ళతోటే మీకు మ్యారేజ్ అయ్యేలా కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో ఇప్పుడు లవ్ మ్యారేజెస్ ఎక్కువగా అవుతున్నాయి, యూత్ ఎక్కువగా ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, అలాగే కొన్ని రోజులు 1 ఇయర్ 2 ఇయర్ కాగానే విడాకులు తీసుకోవడం లాంటివి జరుగుతున్నాయి. సో వారు మళ్ళీ కలిసి ఉండేలా చేయగలుగుతారా మీరు? తప్పకుండా అండి. మనకు అంటే ఇప్పుడు జనరల్గా చాలా ఏంజిల్స్ ఉంటాయి, అందులో ఆర్క్ ఏంజిల్ చామియల్ అని ఉంటారండి, తను లవ్కి ప్రతిరూపం. మీరు గనక మీ లైఫ్లో తనని ఇన్వైట్ చేసుకుంటే అసలు నాకు ఇంకా డివోర్స్ కావాలి అనుకున్న వాళ్ళని కూడా వాళ్ళ మధ్యలో ఉన్న ఎనర్జీ అనేది షిఫ్ట్ చేసి మళ్ళీ స్టార్టింగ్లో వాళ్ళు ఎంత ప్రేమతో అయితే పెళ్లి చేసుకున్నారో ఆ ప్రేమను అనేది వాళ్ళకి తిరిగి పొందగలుగుతారు. ఓకే. సో పిల్లల బిహేవియర్ కూడా మనం మార్చాలని తల్లిదండ్రులు ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు, కొంతమంది చెప్తే వినరు, మొండితనంగా ఉంటూ ఉంటారు. సో అలాంటి వారికి కూడా మీరు ఇవ్వగలుగుతారండి? దానికి కూడా ఒక పర్టికులర్ ఏంజిల్స్ ఉంటారండి. ఆ ఏంజిల్స్ని మనం కనెక్ట్ చేసుకుంటే ఆ అబ్బాయికి ఏ విధంగా మనం చెప్తే వాడు మన మాట వింటారో అనేది అక్కడ నుంచి మనకి గైడెన్స్ వస్తుంది. ఓకే.
మనకి గైడెన్స్ వస్తుంది. సో ఏంజిల్స్ తో మీరు మాట్లాడతారు? మాట్లాడడం అంటే మళ్ళీ అది ఎలా వెళ్తుంది, ఏంజిల్ ఎనర్జీకి కనెక్ట్ అవుతామండి. ఎనర్జీ అంటే ఈ మాట్లాడడం అనేది ఉండదు. ఇప్పుడు మనము ధ్యానం చేసుకున్నప్పుడు మనది మనకే థాట్ అండి. ఓకే, అంటే ఒక యోగా చేసినట్టుగా మనము, అంటే ఈ యొక్క సమస్య ఉంది అని ధ్యానిస్తే ఇది పరిష్కారం అని చూపెడతారనమాట. అవునండి. సో మన మెదట్లో నుండే వచ్చేటువంటి ఆలోచనలే వాళ్ళు మారుస్తారు. మీరు నేను ఇది చేస్తే వస్తుంది అని మనకు మనంతట మనకే మన ఆలోచనలు కల్పించేలా చేస్తారండి. ఓకే, సో ఇప్పుడు మరి ఏంజిల్ కార్డ్ రీడర్ నుండి కోచ్గా కూడా మారారని విన్నాం. సో ఎలా, కోచింగ్ సెంటర్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఏమైనా స్థాపించబోతున్నారా? సో ఆస్ట్రేలియా నుండి ఇప్పుడే మరి ఇండియాకి వచ్చాను అంటున్నారు. సో ఏంటి ప్లాన్ ఏంటి అసలు? నేను కోచింగ్ సెంటర్ అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పుడు ఈ ఏంజిల్ కార్డ్ రీడర్ అవ్వడానికి ఎంతో నాలెడ్జ్ ఉంటేనో లేదంటే ఏ గురువులకో వస్తుందని కాదు, నార్మల్గా మనం కూడా నేర్చుకోవచ్చు అండి. మనం ఆల్రెడీ మన పవర్స్ మనకు ఉంటాయి, బట్ ఈ లిమిటెడ్ బిలీఫ్స్ వల్ల పవర్స్ అనేది మనకు తెలియదు. సో ఆ పవర్స్ యాక్టివేట్ చేసి ఏంజిల్ కనెక్షన్ ఎలా తీసుకోవాలి, కార్డ్ రీడింగ్ ఎలా చేయాలనేది నేను నేర్పిస్తున్నానండి. ఓకే, నేర్పిస్తున్నారు. సో మరి నేర్పించాలంటే మీ దగ్గరికి రావాలా? అవునండి. రోజు ప్రతిసారి? అక్కర్లేదండి, ఇది ఆన్లైన్ జూమ్ క్లాసెసే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న హైదరాబాద్లో లేదు, నేను హైదరాబాద్లో ఉన్నాను, ఎక్కడి నుంచో నా దగ్గర రావాలన్నా చాలా కష్టం కదండి. అవును. సో నేను ఆన్లైన్ క్లాసెసే ప్రొవైడ్ చేస్తాను. లైవ్ క్లాసెస్ ఉంటాయి, నాతో పాటు మీరు బ్రహ్మముహూర్తంలో లేచి నేర్చుకోవాలి. సో బ్రహ్మముహూర్తం అంటే ఉదయం 4 గంటలకి? అవునండి. 3:30 4 గంటలకి? ఎంతసేపు ఇస్తారండి? 1 అవర్ క్లాస్ అండి. 1 అవర్ క్లాస్? 1 అవర్ క్లాస్ అంటే ఎక్కడ ఉన్నా సరే జూమ్ మీటింగ్ లోకి వచ్చేసి జాయిన్ అయిపోవచ్చు. అవునండి. సో ఈ కోర్సు యొక్క డీటెయిల్స్ ఏమన్నా చెప్పగలుగుతారా, అంటే ఫీజు ఏమన్నా చెప్తున్నారా లేకపోతే ఎలా ఏంటి అనేది? అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను కొన్ని వెబినార్స్ కండక్ట్ చేస్తున్నానండి. దాంట్లో యాక్చువల్గా ఇది నేర్చుకోవడానికి కొన్ని వేలల్లో ఖర్చు అవుతుంది, బట్ ప్రస్తుతము మీరు అన్నట్టుగా అందరికీ మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అందరికీ అవైలబుల్గా ఉండేటట్టుగా నేను ఇప్పుడు ఈ బేసిక్, అంటే బేసిక్గా అసలు ఎలా కనెక్షన్ వస్తుంది అది నేర్చుకోవడానికి అయితే 5555కి నేను క్లాసెస్ అనేది 21 డేస్ ప్రొవైడ్ చేస్తానండి. ఓకే, 5555, 5555 రూపాయలు. సో ఈ 5 ఎందుకండి ఇంత ప్రత్యేకంగా తీసుకున్నారు? మార్పు అండి, మార్పు కోసం. 5 అనే అంకె ఏంజిల్ నెంబర్స్ ఉంటాయండి మనకి, 000 నుంచి 999 వరకు, అవన్నీ ఏంజిల్ నెంబర్స్ అండి. సో జనరల్గా 5 అనే నెంబర్ చేంజ్ అండి. సో మీ లైఫ్లో మార్పు అనుకుంటున్నారు కదండి, అందుకోసం ఆ మార్పే నేను మొదటిగా అడుగు మీది. ఓకే, అంటే 21 డేస్? 21 డేస్ అండి. 21 డేస్లో వాళ్ళకి పూర్తి, మీరు 3 సంవత్సరాలు నేర్చుకున్నారు, అందులో కొంత కాదండి, దాదాపు 80% నేను 21 రోజుల్లో మీకు నేర్పించేస్తాను. బట్ దాని తర్వాత మీ సాధన. అంటే వాళ్ళు ఎంతవరకు కృషి చేస్తారు, ఇది పని అని చెప్తారు, నైపుణ్యం మాత్రం వారిపైన ఆధారపడి నేను ఇప్పిస్తానండి. ఏంజిల్స్ తో కనెక్షన్ 21 రోజుల్లో ఏర్పడుతుంది, కానీ ఆ కనెక్షన్ డెవలప్ చేసుకోవాలి కదా. డెవలప్ చేసుకుని మనకు అనుగుణంగా ఎలా ఏంజిల్స్ తో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, వాళ్ళు ఎలా మీకు చెప్తారనేది మీరు సాధన చేసుకుని డెవలప్ చేసుకోవాలి. సో అది ఎలా మీరు స్వీకరించాలనేది మాత్రం మీరు నేర్పిస్తూ ఉంటారు. సో 21 డేస్? 21 డేస్ అండి. 21 డేస్లో ఏంజిల్ కార్డ్స్ రీడర్స్గా మీరు కూడా మారిపోవాలనంటే మరి సింధు ఆరుట్ల గారిని సంప్రదించాలి. సో వారి ఫోన్ నెంబర్ కూడా మేము ఇస్తాము, మీకు ఎవరికైనా ఏ సమస్య ఉన్నా కానీ పరిష్కారం చూపెడతారు కాబట్టి వారిని మీరు సంప్రదించవచ్చు. సో ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలోనే ఉంది ఇది, ఇప్పుడు మన ఇండియాకి వచ్చేసింది. సో అందరికీ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. సో అసలు దీని ద్వారా మీరు ఎక్స్పీరియన్స్ చేసింది ఏమన్నా ఉందా, అంటే మీరు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్తో వెళ్ళానన్నారు కదా, దానికి ముందు అసలు ఇది నిజమా కాదా అని ఎప్పుడైనా పరీక్షించుకున్నారా, మీరు ఎప్పుడైనా కార్డు తీసారా? చాలా తీసానండి, ఎందుకంటే ఆస్ట్రేలియాలో నేను మా వారిద్దరమే ఉండేది. సో బయటికి ఎక్కడ వెళ్ళాలి అంటే తన మెడికల్ టీమ్ రావడం తనకి ఇబ్బంది. సోలో ట్రిప్స్ నేను ఎప్పుడు వెళ్ళలేదండి, కానీ మనకి ట్రావెల్లో హెల్ప్ చేయడానికి ఆర్కేంజిల్ రాఫెల్ అనేది హెల్ప్ చేస్తారు. ఓకే, సో మీరు సోలోగా వెళ్ళినా మీకు అక్కడ ఏదైనా ఇబ్బంది అనుకుంటే మన వాళ్ళకి కాదండి, మీరు ఆర్కేంజిల్ రాఫెల్ని తలుచుకుంటే మీకు ఆ క్షణం ఏది కావాలో తను చూపిస్తాడు మీకు. ఓకే, అంటే ఇలా తలుచుకొని ధ్యానం చేయాల్సిన ఉంటుందండి? అంతే అండి, జస్ట్ ఒకసారి రాఫెల్ నాకు నీ హెల్ప్ కావాలి అంటే సరిపోతుందండి, తనకి వచ్చేస్తాడు అలా. ఇదేదో బాగుందండి నిజంగా, దానికి మంత్రాలు తంత్ర ఏం అక్కర్లేదు, 1 నిమిషం పిలిస్తే వచ్చేస్తారు. సో తను ఎక్స్పీరియన్స్ చేసి ఇది నిజమని తెలుసుకొని
మూడు సంవత్సరాలు కష్టపడి నేర్చుకొని ఇప్పుడు తన ద్వారా ఇంకో ఎంతోమందికి నేర్పాలన్న సదుద్దేశంతో మరి ఇక్కడి వరకు వచ్చేసారు. సో ఒక్కసారి మీ కార్డ్స్ అసలు ఎలా ఉన్నాయి, వీటిని మేము కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తాను. అసలు ఇది నిజమా కాదా మనం ఇప్పుడే తెలుసుకుందాం. తప్పకుండా అండి. సో అంటే మనం ఇప్పుడు సమస్య చెప్పి తీయాలా, లేకపోతే నేను మనసులో అనుకున్నా మీకు తెలిసిపోతుందా, లేకపోతే నేను ఏం చెప్పకూడదా? లేదండి, ఏంజిల్స్కి ఒక ఒక రూల్ ఉంటుందండి, అంటిల్ అన్లెస్ మీరు ఇన్వైట్ చేస్తే కానీ వాళ్ళు మన దగ్గరికి రారు. ఓకే. సో మీ సమస్య అనేది మీరు చెప్తేనే వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వడానికి పర్మిషన్ ఉంటుంది. ఓకే. అంటే మన గురించి, మన కెరియర్ కావచ్చు, మన పిల్లలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా అడగండి, వాళ్ళు మనకి ఆన్సర్ చెప్తారు. ఓకే. ఫస్ట్ ఒకసారి మన కెమెరాకి కార్డ్స్ ఒకసారి చూపెడదాం. అసలు ఇప్పటి వరకు ఏంజిల్ కార్డ్స్ అన్నాను కదా, అసలు ఆ ఏంజిల్ కార్డ్స్ ఒకసారి చూద్దాం. అవి టోటల్గా ఎన్ని కార్డ్స్ ఉన్నాయండి? 44 కార్డ్స్ ఉంటాయండి. 44. ఓకే. 44 కార్డులలో మన జీవితం మొత్తం ఉంటుంది. తప్పకుండా, మీ ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్ ఉంటుంది. ఓకే. అయితే మంచి ఆసక్తిని నెలకొల్పింది మహారాజా ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకోగలిగాడో రివ్యూ చూద్దాం. సమస్య, సో పెద్ద సమస్య కాదండి, అది చాలా చిన్న సమస్య ఫైనాన్స్ అనేది. కాకపోతే ఏంటంటే మనము దాన్ని ఇలా పెద్దగా చూస్తాం అంతే, అందువల్ల అలా కనపడుతుంది. బట్ అదేంటంటే మన బిలీఫ్ సిస్టమ్ మార్చేసి మన ఎనర్జీని మనీ ఎనర్జీకి కనెక్ట్ చేసినప్పుడు సమస్య వాటంతట అదే పోతుంది. అంటే మనము మనీ అనేది ఒక్క పర్టికులర్ సోర్స్ నుంచే రావాలి అని ఆలోచిస్తాం, కానీ ఏంజిల్ మీకు వందల సోర్స్ నుంచి ఇవ్వడానికి రెడీగా ఉంది, కానీ మీరు కాన్సన్ట్రేషన్ దాని మీదే పెట్టారు. సో ఈ మధ్యలో ఇవన్నీ మిస్ చేస్తున్నారు కదండి. సో మనకు అన్ని కనెక్టివిటీస్ ఉన్నాయి, అన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని దారులు ఉన్నాయి అని మనకు తెలియాలంటే మేము మళ్ళీ మీ దగ్గరికి రావాలి. అసలు ఎన్ని అవకాశాలు ఉన్నాయో తెలియదు కదా, ఉన్నది ఒకటే అవకాశం అనుకుని అందులోనే వెళ్తూ ఉంటాం అంతే. సో జనరల్గా ఎంప్లాయీస్ ఏమంటారు అంటే, ఇప్పుడు నాకు సాలరీ వచ్చింది, నా సాలరీ ఇంతే ఉంది, ఇంతలో నేను ఇంతే తీర్చుకోగలను, మరి మిగతా వాటికి లేవు. ఆ లేవు అన్న పదమే వాళ్ళకి రిపీటెడ్గా మైండ్లో తిరిగి తిరిగి ఆ అప్ అనేది అలా పెంచుకుంటూ వెళ్తున్నారండి. ఒక సాలరీయే కాదు కదండి మనకి మనీ, చాలా సోర్సెస్ నుంచి వస్తాయి. గిఫ్ట్గా రావచ్చు, మిరాకిల్స్ జరగవచ్చు, ఏదైనా అనుకోని ఆస్తులు రావచ్చు, లేదా ఎవరైనా వచ్చి సడన్గా మీకు గిఫ్ట్ ఇవ్వచ్చు, లాటరీలు తగలచ్చు, ట్రెజర్ దొరకచ్చు. ఓకే. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదండి మనకి మనీని, కానీ మన మైండ్ అనేది వాటి మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయం. సో సమస్యకి పరిష్కారం మీరు చూపెడతారు. సో అదే విధంగా ఏంజిల్స్తో ఎలా కనెక్ట్ అవ్వచ్చు, అలా కనెక్ట్ అయ్యి మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చు, దాంతోపాటు పక్క వారి సమస్యలు కూడా ఎలా పరిష్కరించుకోవచ్చు అని కోర్సు కూడా నేర్పిస్తారు. సో ఇన్నింటిని అవైలబుల్లోకి తీసుకొచ్చారు. సో ఒక్కసారి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సో ఇప్పుడు ప్రస్తుతం యూత్ ఎక్కువగా లవ్ ఫెయిల్యూర్స్, అవునండి, ప్రేమించడం, విడిపోవడం, ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోకపోవడం, సో కెరియర్ ఏంటి అని ప్రశ్నార్థకంగా చాలా మంది ఉన్నారు కదా. సో వాళ్ళకి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే అండి, ప్రస్తుతం మనం అందరం ప్రేమిస్తాం, కానీ జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి కొన్ని నెగిటివ్ ఆలోచనలన్నీ మన మైండ్లో పడతాయి. కొన్ని మనంతటా మనం క్రియేట్ చేసుకుంటాం, కొన్ని చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. సో నేను చెప్పే యూత్కి ఒకటే అండి, ఫస్ట్లో మీరు ఏదైతే ఆ అమ్మాయి నుంచి కానీ అబ్బాయి నుంచి కానీ చూసి ఇష్టపడ్డారో, కొన్ని రోజులకు ఆబ్వియస్గా హ్యూమన్ సైకాలజీ ప్రకారం అది అనేది మారిపోతుంది. సో మీరు ఆ బేస్ పాయింట్ని మాత్రం మర్చిపోకండి, ఆ బేస్ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీ రిలేషన్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇన్ కేస్ ఉన్నా మీరు ఆర్కేంజల్ చామియల్ని కనెక్ట్ అవ్వండి, తప్పకుండా మీకు ఆ లవ్ మిరాకిల్స్ చూపిస్తారండి. ఓకే. ఒక్కో సమస్యకి ఒక్కొక్క ఏంజిల్ పేరు చెప్తున్నారు కదా, 44 ఏంజిల్స్ ఉన్నారు మనకి. తను ఒక సమస్య గురించి అడిగాడు, తనకి నో అని వచ్చింది. సో అది సిచ్యువేషన్స్ని బట్టి ఆ యొక్క సొల్యూషన్స్ మారిపోతూ ఉంటాయా? కార్డ్ అంటే ఇప్పుడు జనరల్గా హ్యూమన్ మైండ్ అనేది లాజికల్ మైండ్ కానీ, అంటే వాళ్ళకి ప్రమాణం చూపిస్తే కానీ ఎదుటి వాళ్ళకి నమ్మకం రాదు. ఇప్పుడు ఈ కార్డ్స్ లేకుండా కూడా నేను మీకు సొల్యూషన్ చెప్పగలుగుతాను, కానీ నేను చెప్పింది మీకు లాజికల్ మైండ్ యాక్సెప్ట్ చెయ్యదు. సో ఆ లాజికల్ మైండ్ యాక్సెప్ట్ చేయడానికి అనేది ఈ కార్డ్స్ని సృష్టించారండి. జనరల్గా ఏ కార్డ్ అయినా పర్లేదు, నార్మల్గా జనరల్గా ఇలా తీసుకున్నా ఇప్పుడు మనం మాట్లాడుతున్న దానికి వచ్చిన ఆన్సర్ అండి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, అది. సో అలా హెల్ప్ తీసుకోవాలి.
ఈ కార్డ్స్ అనేది జస్ట్ ఒక హెల్ప్ మీడియం అండి. సో ఎంతో మంది మిమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు కదా, కొంతమంది కెరియర్ పరంగా కానీ ఎవరితో చెప్పుకోలేనటువంటి బాధలతో మీ దగ్గరకు వస్తుంటారు. సో ఆ విషయాలను మీరు సీక్రెట్ గా ఉంచగలుగుతారా? తప్పకుండా అండి, మాది ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రైవేట్ సెషన్స్ మాత్రమే కండక్ట్ చేస్తానండి. మీరు నేను, మీకు కావాలంటే తోడుగా తెచ్చుకోండి, దట్ మీ చాయిస్, బట్ నేను తప్ప అక్కడ ఎవ్వరూ ఉండరండి. సో మీ ది ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళడం కానీ రికార్డ్ కావడం కానీ ఎటువంటిది ఉండదు, మీ సెక్యూరిటీ తప్పకుండా మెయింటైన్ చేస్తాం మేము. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అమ్మాయిలే కానివ్వండి, అబ్బాయిలే కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఉద్యోగం విషయంలో కానివ్వండి, ఇంకా వేరే అనేకమైనటువంటి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఎవరితో చెప్పుకోలేకనే మీ దగ్గరికి వస్తారు. సో మరి మీ దగ్గర వారి యొక్క సమస్య బయటకి చెప్పినప్పుడు అది సీక్రెట్గా ఉంటుందా లేదా అని వారి తరఫున నా యొక్క ప్రశ్న అనమాట. అవునండి, అంటే మనము ముందుగానే నాన్ డిస్క్లోజర్ ఫామ్ అనేది సైన్ చేసుకుంటామండి. సో దాంట్లో ఏంటంటే నాకు ఎటువంటి రైట్స్ ఉండవు, ఎవరితో డిస్కస్ చేయడానికి కానీ మీ సమస్యను బయటకు చెప్పడానికి కానీ నాకు ఎటువంటి ఇది ఉండదు. సో దాన్ని అది లీగల్గానే తీసుకెళ్తాం, ఈ విషయం మాత్రం మేము లీగల్గానే పెడతామండి. సో ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, వస్తారు, వాళ్ళు ఎన్ని సమస్యల వరకు మిమ్మల్ని అడగొచ్చు? 1 అవర్ టైం ఉంటుందండి, గంటలో ఎన్ని వస్తే అని అడుకోవచ్చు. తప్పకుండా, ఎన్ని క్వశ్చన్స్ అంటే ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగండి, మీకు ఇచ్చే టైం నేను 1 అవర్. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ అయినా. ఈ 1 అవర్కి మీరు మామూలుగా ఏమన్నా ఛార్జ్ చేస్తారా? 1 అవర్కి నేను 5000 అనేది ఛార్జ్ చేస్తాను. సో 1 అవర్లో మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. గంట సమయం, గంట సమయం, ఆ గంటలో అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళకి ఎన్ని ఆలోచనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పరిష్కారాలు కావాలన్నా నేనున్నాను, మీరు చెప్తారు. సో ఛార్జ్ మాత్రం 5000 అంతే కదా? అంతే అండి. కోర్స్ నేర్చుకోవాలంటే మాత్రం 5555 రూపాయలు. సో 5తో వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం కాబట్టి అందరికి 5000 పెట్టారు. రేపటికి ఇంకా మారిపోతే ఎక్కువ ఫీజు అయిపోతుంది, ఎక్కువ అందరు నేర్చుకోవడానికి వెళ్ళారనుకో ఎక్కువ ఛార్జ్ కూడా అయిపోతుంది. సో తొందరగా త్వరపడి సింధు ఆరుట్ల గారిని మరి కాంటాక్ట్ చేసి మీ సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోండి. సో ప్రస్తుతం హైదరాబాద్లో ఎక్కడైనా ఆఫీస్ ఉందా అండి, లేదు ఫోన్ నెంబర్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ చేయమంటారా? ఫోన్ నెంబర్ బడంపేటలో ఉందండి, మీరు అక్కడికి విజిట్ అవ్వచ్చు, లేదా మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో మీ ఫోన్ నెంబర్ అయితే మేము మా ప్రేక్షకుల కోసం అయితే ఇస్తాం, ఎవరైతే సమస్యలో ఉన్నారో వారు మిమ్మల్ని సంప్రదిస్తారు. సో మరి ఇంత అమూల్యమైనటువంటి సందేశాన్ని మాకు ఇచ్చి డైరెక్ట్గా లైవ్గా మాకు కూడా అసలు ప్రాబ్లం సాల్వ్ అవుతుందా కాదా, సో అన్నీ నిజంగా అవుతాయని చెప్పి ఇక్కడ కూర్చొని చెప్పలేదండి, ఒకటి కాదని కూడా చెప్పారు, అది క్వశ్చన్ మార్క్గా ఉండే అవుతుందా కాదా అని అది కూడా కుండబద్దలు కొట్టేసినట్టు చెప్పేశారు. సో మీరు నమ్మొచ్చు, ఎందుకు అంటే మీ ఎక్స్పీరియన్స్తో మీరు వెళ్ళి తెలుసుకుంటే అది ఎలా ఉంటుందని చెప్పచ్చు. నేను ఇక్కడ కూర్చున్నా కాబట్టి అని చెప్పట్లేదు, సో కాకపోతే దాని ద్వారా మనకు మార్గం అయితే దొరుకుతుంది, ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఆరుట్ల గారు చాలా థ్యాంక్స్ అండి, మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి గంటకు 5000 అంటండి. గంటకైతే 5000 అండి, మీకు ఎక్కువ సమస్య లేదు అనుకున్నా కూడా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే 5000 అనేది ఇప్పుడున్న కాలంలో అందరికీ, ఇప్పుడు మీకు ఒకటే సమస్య ఉంది, గంట టైం నేను ఏం చేసుకోవాలి మేడం అన్న వాళ్ళకు కూడా దాన్ని మనం అడ్జస్ట్ చేస్తామండి. చాలామంది పెళ్ళి, ఆడపిల్లల పెళ్ళి గురించి, కెరియర్ గురించి, అసలు వచ్చేవాళ్ళు మంచి వాళ్ళ, ఎలాంటి వాళ్ళు వస్తారు, ఏం ఉద్యోగం చేస్తారు, ఏ వైపు నుండి వస్తారు, ఇవన్నీ పెద్దలు బాగా ఎక్కువగా ఆలోచిస్తూ అడుగుతూ ఉంటారు. సో అవన్నిటికి కూడా మీరు ముందుకు వెళ్ళొచ్చా లేదా అనేది కూడా చెప్తారు. తప్పకుండా, మీకు ఒకవేళ అబ్బాయిల లిస్ట్ ఉంటే కూడా తీసుకొచ్చుకోండి, మనిషిని మనం చెప్పేద్దాం. ఓకే, అడుగుదాం ఏంజిల్ని, ఎవరు సెట్ అవుతారు, ఎవరితో మీ అమ్మాయి బాగుంటుంది, తీసుకొచ్చుకోండి తప్పకుండా, వాటి హెల్త్తో నేను గైడెన్స్ ఇస్తాను మీకు. సో పెద్దలు కుదిర్చినా, వారు ఇష్టపడి చేసుకున్న లైఫ్, అంటే వారి యొక్క జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్యకి కౌన్సిలింగ్ వాళ్ళని తీసుకువచ్చేసి ఏంజిల్ కార్డ్స్ ద్వారా సమస్యకు పరిష్కారాన్ని చూపెడతారు. సో మరి వారు విడిపోయే వారిని కూడా కలిపినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయండి, ఎందుకంటే ఇక్కడ పెళ్లికున్న విలువ మనకి బయట దేశాల్లో లేవు. వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు అనేది మనం కూడా చెప్పలేమండి. కాకపోతే కొందరు అమ్మాయిలు చాలా సెన్సిటివ్ అండి, అక్కడ కూడా వాళ్ళకు వాళ్ళతోటే ఉండాలన్న ఉంటుంది. సో తప్పకుండా అది మనం చేయొచ్చండి. ఓకే, సో మనకు ఏ సమస్య అయినా కానీ, ఒక సమస్య వచ్చిందంటే చాలామంది ఇప్పుడు పిల్లలు కానివ్వండి, ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా కానీ, ఏ చిన్న సమస్య వచ్చినా, లవ్ ఫెయిల్యూర్ అయినా, లేకపోతే బిజినెస్ పెట్టి లాస్ అయినా, ఎక్కువగా అంటే సూసైడ్స్ వైపు ఇలా అన్ని
పాజిటివ్ ఎనర్జీ కాకుండా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కదా, సో దాన్ని మైండ్లో నుండి తీసేయగలుగుతారా? తప్పకుండా అండి. మనకు ఒక అంటే జనరల్గా కూడా కొందరు అలాంటి విషయాలే చూసి 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 లైఫ్లో వాళ్ళకి అవి అట్రాక్ట్ చేసుకుంటారు. సో ఆ నెగిటివ్ కార్డ్స్ అనేవి మనము ఏంజిల్స్ ద్వారా డిస్కనెక్ట్ చేసి వాళ్ళ లైఫ్లో అండ్ వాళ్ళ బ్రెయిన్స్లో పాజిటివ్ అనేది మనం ఫిల్ చేయొచ్చండి. పాజిటివ్ ఎనర్జీ అంటే దీనికి ఏమన్నా ఇన్ని రోజుల టైం అని ఏమన్నా పడుతుందా? వన్ డేలో చేయగలుగుతారా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఎక్కువ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయనుకోండి, థాట్స్ నా దగ్గర ఇప్పుడు ఎక్కువ నెగిటివ్ థాట్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు నాకు ఎలా మీరు చేయగలుగుతారు? అది నేను మీ ఎనర్జీ అనేది ఒక్కసారి ఫీల్ అవుతే నాకు తెలిసిపోతుందండి. జనరల్గా నెగిటివ్ ఎనర్జీ అనేది నార్మల్గా అయితే ఒక వన్ సెషన్లో పోతుంది, బట్ కొందరు ఏంటంటే ఏళ్ళ నుంచి అలా పెట్టేసుకుంటారు, వాళ్ళు తీయడానికి కొంచెం టైం తీసుకుంటాను, ఓకే తీసేస్తారు. నరదిష్టి అంటారు కదండి, సో అలాంటి దానికి ఏమన్నా మీ దగ్గర సొల్యూషన్ దొరుకుతుందా? ఎక్కువగా ఏడుపు ఉంది అందుకోసమే నాకు కలిసి రావట్లేదు, నాకు ఇలా అయిపోతుంది అని అంటూ ఉంటారు కదా, సో అలాంటి దానికి ఏమైనా నరదిష్టి, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి ఆలోచనలు ఉన్నా కూడా మనం ఆర్కేంజిల్ మైకిల్ ద్వారా అవన్నీ తీసేయచ్చండి. ఓకే, సో తన హెల్ప్తో తీసేయచ్చు. అంటే ఆ ఆలోచన పోతుందా, లేకపోతే ఆ బ్లాక్, అది బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ పోతుందండి. ఎఫెక్ట్ పోతుంది, ఎఫెక్ట్ పోతుంది. జనరల్గా మన ఇండియాలో అందరికీ ఇది ఒకటి ఉంది, బ్లాక్ మ్యాజిక్ చేశారు చేశారు అని ఉండొచ్చు, ఉన్నాయి అని నేను చెప్పను, బట్ ఉన్న మీ ఆలోచనని దాన్ని రియలైజేషన్లోకి టర్న్ చేస్తుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ పోవడానికి ఆర్కేంజిల్ మైకిల్ సహాయంతో తీసేయచ్చండి. ఓకే, అంటే ఆర్కేంజిల్ మైకిల్ చేతిలో వచ్చేసి మనకు వైట్ కలర్ స్వార్డ్ ఉంటుంది, పెద్ద కత్తి ఉంటుంది ఆయన చేతిలో ఇప్పుడు, దాని ద్వారా ఇలాంటి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ పీపుల్ వాటన్నింటినీ నిర్మూలిస్తాడండి. సో అన్నింటికి మూలం మన బ్రెయిన్. మన బ్రెయిన్ ఎలాంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపే దిశగా మరి సింధు ఆరుట్ల గారు ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో అందించినటువంటి సేవలను ఇక మీదట భారతదేశంలో హైదరాబాద్లో అందించనున్నారు. వారిని సంప్రదించేందుకు మరి కింద చూపెట్టినటువంటి ఫోన్ నెంబర్కు కాల్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోండి. మరి ఇలాంటి ఎంతో అమూల్యమైనటువంటి సందేశాన్ని మాకు అందించినందుకు ఇంకా ఎంతో మందికి ఇదే విధంగా సహాయపడాలని కోరుకుంటూ నమస్తే అండి. నమస్తే అండి. పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్, పిన్కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.